ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక దినాన దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. పిల్లారా, ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేక మంది అనేకమైన సలహాలు అందిస్తూ మీ వాక్యం ద్వారా ఎంతో ఆత్మీయమైన అభివృద్ధిని పొందుతున్నామని తెలియజేస్తూ ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. పిల్లారా, ఒక్కొక్క దినం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటుండగా అందులో అభివృద్ధిని మనము కాంక్షించాలి. వి షుడ్ సీ గ్రోత్ ఇన్ ఎవ్రీడే. మనం ఎన్నో దినాలై ఉంటుంది ఆత్మీయంగా మనము రక్షింపబడి, కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 20 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాలు, కొంతమంది ఇటీవల రక్షింపబడి ఉంటారు. ఈ రక్షణ అనుభవాన్ని మీరు క్రోడీకరించి ఈ రక్షణలో మీరు బలపడుతూ దేవుని కార్యాలలో అంతకంతకు ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. మన దైనందిన జీవితంలో ప్రియులారా, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులంగా మనం ఉండాలి. వాక్యం ద్వారా మనము బలపడే వ్యక్తులంగా, వాక్యం ద్వారా ముందుకు సాగే వ్యక్తులంగా, వాక్యము ద్వారా నడిపింపబడే వ్యక్తులంగా మనం ఉండాలి. నీ వాక్యము నా పాదములకు ఆ దీపము. వాక్యం మనల్ని నడిపించాలి ప్రియులారా. వాక్యం ద్వారానే మనం బ్రతకాలి. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. ఆత్మీయంగా నీవు బలంగా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన ఆహారం దేవుని వాక్యమే. మీరు ఆలోచన చేయండి, ఈ భూలోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలా లిఖింపబడిన మాటలు ఉన్నాయి, కానీ ఒకే ఒక గ్రంథం పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతూ ఉంటుంది. ద ఓన్లీ బుక్ దట్ ఈస్ హోలీ ఈజ్ ద హోలీ బైబిల్. ఎందుకు దేవుడు అటువంటి పదాన్ని, ఆ పరిశుద్ధతను ఆపాదించాడు అంటే, అవును, ఈ మాటల ద్వారా మనము శక్తి పొందుకుంటాం, ఈ మాటల ద్వారా మనం బలం పొందుకుంటాం, మనం బలపరచబడతాం, మనము ధైర్యవంతులుగా సాగుతాం. ఒక్కొక్క దేవుని మాట, దేవుడు వ్రాయించిన మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుందో, ఎంత బలాన్ని చేకూరుస్తుందో. అదిగో కృంగిపోయిన వేళలో, కుమిలిపోయిన పరిస్థితుల్లో, నా అనేవారందరూ దూరమైన పరిస్థితుల్లో, నాది అనుకున్నది పోగొట్టుకునబడినప్పుడు, దిక్కులేని దీనత్వమైన పరిస్థితుల్లో, వేదనకరమైన పరిస్థితుల్లో, కన్నీటి రొదల సమయంలో, పిల్లరా, నిన్ను ఆదరించేది దేవుని వాక్యమే. అందుకే దేవుని వాక్యం చేత మనము ఆదరింపబడతాం. ఒక దైవదాసుడు ఆ సమయానుకూలంగా దేవుని మాటలు తెలియచేసినప్పుడు నీకు ఆదరణ దొరుకుతుంది, నీ కుటుంబానికి నెమ్మది దొరుకుతుంది. అందుకే దేవుని వాక్యానికి మనము ప్రాధాన్యతనిచ్చే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతిదినం ఇగో ఈ కార్యక్రమాలు ప్రసారం చేయటానికి దేవుడు మాకు అనుగ్రహించిన శక్తి మేరకు ఇగో ఈ పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటున్నాం ప్రియులారా. కొంతమంది ప్రియులు కొన్ని రకాల సహాయాలు చేస్తూ ఉంటున్నారు, కొంతమంది ఆర్థికంగా ఆదుకుంటున్నారు, కొంతమంది తమ బిడ్డలను ఏదో ప్రేయర్ పార్ట్నర్స్గా చేర్పించి ఏదో ఒక రీతిగా పరిచర్యకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటున్నారు. కానీ వీటన్నిటికీ మించి ప్రియులారా, యేసు క్రీస్తు రక్తములో కడుగబడిన మనమందరము
ఒకే తండ్రిని కలిగి ఉన్నాం. మనమందరము సహోదర సహోదరులం. మనమందరము ఒక్క కుటుంబముగా దేవుడు చేసి ఉంటున్నాడు. కనుక ఇదిగో మరి ఎక్కువగా మీ ప్రార్థనలు ఈ పరిచర్యకు అవసరం. ఈ దినాలలో ప్రార్థనా పనులు కరువైపోయిన దినాలలో మనం ఉంటున్నాం. గంటల తరబడి ప్రార్థన చేసే మన తల్లులు మన తండ్రులను మనం చూసాం. కానీ మన తరం ఇప్పుడుంటున్న తరం లేక మన బిడ్డల తరాన్ని చూసినప్పుడు ప్రార్థనకు ప్రాధాన్యతనిస్తున్న వారు కనపట్టలేదు. ప్రియులారా, ఒకప్పుడు కన్నీటి ప్రార్థన ఒక అంశాన్ని గురించి, ప్రార్థన నశించిపోయే ఆత్మల పట్ల ప్రార్థన, ఒక సంఘం నిర్మించబడాలంటే ప్రార్థన, ఒక సాక్ష్యం నిలబడాలి అంటే ప్రార్థన, ఒక ఊరి కొరకు ప్రార్థన, ఒక కుటుంబం కొరకు ప్రార్థన, ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చే దైవజనులు కనపడేవాళ్ళు. ప్రార్థనకు ప్రాధాన్యత తగ్గిపోయిన దినాలలో మనం ఉంటున్నాం. ఇవి రాకడ దినాలు ప్రియులారా. రేపో మాపో మన ప్రియ ప్రభు రాబోతూ ఉంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆ విశ్వాసమును కనుగొందునా? ప్రేమ చల్లారిపోయి అక్రమము విస్తరిస్తుంటున్న దినాలు కావా ఇవి? ఎక్కడుందండి ప్రేమ చెప్పండి? అక్రమము భయంకరంగా విస్తరిస్తూ ఉంటున్నది. ఇటువంటి దినాలలో నీవు నేను ఈ లోకానికి ఎంతో అవసరం ప్రియులారా. వారి కొరకు ప్రార్థన చేసే ఆ జాబితాలో దేవుడు నిన్ను నన్ను పెట్టాడు. వీఆర్ ద ప్రివిలేజ్డ్ జనరేషన్ ఆఫ్ దిస్ టైమ్. ఈ సమయంలో లేక ఈ 2019-2020 ఈ శతాబ్దములో ఈ సంవత్సరములో దేవుని కొరకు పరిచర్య చేయగలిగిన యోధుడిగా దేవుడు నిన్ను పెట్టాడు. ఎంత ధన్యుడో చూడండి. చేయండి దేవుని పని, ధైర్యంగా చేయండి. కష్టాలైనా నష్టమైనా ఇబ్బంది అయినా ఇరుకైనా దేవుని పరిచర్య ఆపకండి ప్రియులారా. కొంతమందికి చాలా ఇబ్బందికరంగా పరిచర్య చేయడం అనిపిస్తూ ఉంటుంది. కారణం ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కొన్ని, కొంతమందికి కుటుంబ సమస్యలు ఉంటాయి, ఇగో ఏదో ఒక సమస్యలో కొంతమంది ఇరుక్కుపోయి దేవుని పరిచర్య నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటిని మించి దాటుకుని రండి ప్రియులారా. ఇంకా అనేక ప్రాంతాలలో సువార్త అందలేదు. నార్త్ ఇండియాలో అనేకమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇగో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్, కొన్ని ఏరియాలలో ఇంకా సువార్త అందని గ్రామాలు ఎన్నో ఉంటున్నాయి. అందుకేనేమో దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటున్నాడు తన రాకడని. కానీ ఇగో ఈ టీవీ మాధ్యమాల ద్వారా, ఇగో ఇక సోషల్ మీడియా ద్వారా, లేక రకరకాల వార్తల ద్వారా యేసు క్రీస్తు ప్రభువుని గురించిన వార్త ప్రబలమై ప్రచురమవుతూ ఉంటున్న దినాలలో మనం ఉంటున్నాం. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. బహుస్పష్టంగా దేవుని వాక్యం బోధిస్తూ ఉంటుంది. నువ్వు బ్రతుకుండగానే యేసయ్యను నమ్ముకున్నావా నిత్య జీవం పొందుకుంటావు? నీకెన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు నమ్ముకోలేదా? నువ్వు చనిపోయిన తర్వాత నిత్య నరకమే. సుస్పష్టం ప్రియులారా, రెండే దారులు. ఆయన సిద్ధపరిచిన రక్షణ, ఓడనెక్కావా గమ్యం చేరుతావు నిత్య జీవం. ఆకలి దప్పులు ఉండవచ్చట, అది సంతోషమే. లేదా నా ఇష్టానుసారంగానే నేను బ్రతుకుతాను, నువ్వు చెప్పేది నాకేంటండి, ఏం నమ్ముకోవాలా నేను, నువ్వు చెప్తే నేను వినాలా అన్న మాటలతో దేవుని ఆ యొక్క రక్షణ ఓడని ఎక్కకుండా నీ ఇష్టానుసారంగా నీవు ఉంటే, యేసయ్యను నమ్ముకోకపోతే అదిగో నీవు చనిపోయిన తరువాత నీ పరిస్థితి బహుభయంకరం. అగ్ని ఆరదు, పురుగు చావదు,
ఒకసారి అగ్నిలో ఒక మనిషిని పడేస్తే ఎలా అల్లాడుతూ ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. అగ్ని కీలల్లో ఒక మనిషిని పడేస్తే ఎలా అల్లాడుతూ ఉంటారో చెప్పండి ప్రియులారా. ఆ వేదన ఎలా ఉంటుందో తెలుసా? ఆ వ్యక్తి అలా అని చనిపోతాడా? పురుగు కూడా చావదట ఆ అగ్నికి. ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు, లేదా ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఆ అగ్ని గంధకాలతో మండే గుండములు యుగ యుగాలు కాలుతూ ఉండాల్సిందే. ఆ వేదన వర్ణనాతీతం. అమ్మా అయ్యా, నీ ఇష్టానుసారంగా నీవు బ్రతికితే నీవు పొందబోయేది అదే. అందుకే అక్కడికి వెళ్ళకూడదు అని ఆయన నీకు రక్షణ ఓడనాన్ని ఆయన సిద్ధం చేశాడు. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అనారకంలోనికి నీవు వెళ్ళకూడదు అని చెప్పి అదిగో నిన్ను రక్షించటానికి ఆయన తనకున్నటువంటి ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి ఆయన ఈ భూలోకానికి అరుదించాడు. ప్రియులారా, నమ్మిన నీవు ధన్యుడవు. నమ్మని వారి పరిస్థితి బహుభయంకరం. ఊహించుకుంటేనే, తలంచుకుంటేనే అబ్బో, ఆ జాబితాలన్నీ బిడ్డలున్నారా? నీ బంధువులున్నారా? నీకు అయిన వారున్నారా? ఇంకా రక్షింపబడని వాళ్ళు ఎవరైనా ఈ మాటలు వింటూ ఉంటే, ఇలా మీ చెవుల్లోకి చొప్పించి ఈ మాటలు దేవుడు వినిపిస్తూ ఉంటుండగా, ఆకాశము సింహాసనంగా భూమి పాదపీఠంగా కలిగిన ఆ గొప్ప దేవుడు, ఈ సర్వ జగత్తును సృష్టించి నిర్వహిస్తూ ఉంటున్న ఆ దేవుడు, ఒక రిక్తుడిగా లేనివాడిగా ఈ భూలోకంలోనికి అరుదించడానికి కారణం కేవలము నీ రక్షణార్థమై, నీ రక్షణార్థమై. మర్చిపోవద్దు ఆయన్ని, విడిచిపెట్టద్దు ఆయన్ని, త్రోసివేయద్దు ఆయన్ని. అదిగో ఆయన దినమెల్లా చేతులు చాచి నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. తన చేతులతో నిన్ను చేశాడు ఆయన. నీవు ఆయన సృష్టి. ఆయన జీవం పోస్తే నువ్వు బ్రతుకుతూ ఉంటున్నావు. ఆయన ఊపిరి ఇస్తే నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు. ఆయనని త్రోసివేయద్దు. ఆయన దగ్గరికి రాకుండా నిన్ను అడ్డుకుంటున్నది ఏదో, ఏ శక్తి అడ్డుకుంటుందో, ఏ వ్యక్తి అడ్డుకుంటున్నాడో, ఏ పరిస్థితి అడ్డుకుంటుందో, అది కొద్ది దాటి రావాల్సిన పరిస్థితి ఉంది. యేసయ్యను నమ్ముకుంటే ముక్తి, యేసయ్యను నమ్మకపోతే ఓ బహుభయంకరమైన పరిస్థితి. ప్రియులారా, ద ఓన్లీ వే ఆయన అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు రావటానికి మార్గము లేనే లేదు. యేసయ్య ద్వారానే ప్రియులారా ఆయన ఈ భూలోకంలోనికి రావటమే ఒక చరిత్ర. చరిత్రను చీల్చిన యేసయ్య జననం, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా ప్రతి నోట ఆయన మాట పలకాల్సిందే. మనం ఇప్పుడు క్రీస్తు శకములో ఉన్నాం. ఆహాహా, చాలామంది అనుకుంటూ ఉంటారు బైబిల్లోనే క్రీస్తు ఉన్నాడని. ఆయన అభిషిక్తుడిగా ఈ లోకానికి 2020 సంవత్సరాల క్రితం అదిగో చరిత్రను చీల్చిన చరిత్రకారుడిగా వచ్చాడు. ఎంత అద్భుతమో చూడండి ప్రియులారా.
నీవు ఏ జాతి వాడివైనా, ఏ దేశం వాడివైనా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు యేసయ్య అవసరం. యు నీడ్ జీసస్. వితౌట్ జీసస్, యేసయ్య లేకుండా నీవు ఏమి కలిగి ఉన్నా అది శూన్యమే, అదొక పెద్ద సున్నానే ప్రియులారా. సారిసారికి మీ మనస్సుల్లోనికి ఈ మాటలు చొప్పిస్తూ ఉండటంలో ఉంటున్న ఒకే ఒక్క వేదన, ఈ క్షణాన మరణం నిన్ను కాటేస్తే నీ పరిస్థితి ఏంటి? మరణం కిటికీలను ఎక్కుతుందని దేవుని వాక్యంలో చూస్తాం. ప్రతిరోజు పేపర్ తీయండి, ఎన్ని మాటలు మనం వింటూ ఉంటాం. ఈ క్షణాన ఏం జరుగుతూ ఉందో, ఏ క్షణాన ఏ మరణం ఎప్పుడు ఎవరిని దాపురిస్తుందో తెలియదు. నీవు బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నావు, ఆ రోడ్డు పక్కన వెళుతూ ఉంటున్నావు, కానీ పక్కన వాళ్ళు, ఇటీవల జరుగుతున్న ఘటనలు సంఘటనలు మనం చూస్తే ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు మనిషికి అన్నట్టుగా ఉంది. అమ్మా, మరణానికి భయపడని ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి. మన ప్రియ ప్రభు మరణాన్ని గెలిచి మృత్యుంజయుడిగా లేచిన ఒకే ఒక్కడు పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు, ద రిజరెక్టెడ్ గాడ్. అందుకే ఆయన విశ్వాసం ఉంచిన వారు కూడా మరణమాని ముల్లెక్కడ, మరణమాని విజయం ఎక్కడ అని సగర్వంగా మరణం మీద విజయం పొందే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే. దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగవలసిన సమయంలో మనం ఉంటున్నాం ప్రియులారా. ఈ యొక్క క్రిస్మస్ దినాలలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా అమ్మాయ యేసయ్యను కలిగిన క్రిస్మస్ జరుపుకుందాం. యేసయ్యను రక్షకునిగా కలిగి ఓ సంబరాల్లో మునిగి తేలుదాం. ఆయన లేకుండా ఆ సంబరం కనే కాదు ప్రియులారా. అది సంబరం ఎందుకయింది? ఆయన రక్షకుడుగా ఉద్భవించాడు లేక రక్షకుడుగా అరుదించాడు కాబట్టి. మరి నువ్వు ఆయన రక్షకునిగా స్వీకరించకుండా, ఆ టేస్ట్ ఏంటో నీకు తెలియకుండా ఏదో నామకార్థంగాని అందులో పాల్గొంటే ఉపయోగం లేదు ప్రియులారా. మన ప్రభు ఆయన దయాళుడని రుచి చూచి ఎరగాలట. ఏంటి ఒక మంచి బిర్యానీ పెట్టారండి, ఎదురుగా పెట్టారు, ఆ సూపర్ ఉంది, బ్రహ్మాండంగా ఉందని ఎలా చెబుతావు? తింటే చెబుతావు, రుచి చూస్తే చెబుతావు, అవునా? ఎదురుగా పెట్టుకొని ఉపయోగమేముందా? అలాగే మన ప్రియ ప్రభు ఆయన రక్షణ ఓడను సిద్ధం చేశాడు. ఆయన రక్షకునిగా నువ్వు స్వీకరించకుండా, నువ్వు పాపాలు ఒప్పుకోకుండా, పాప క్షమాపణ అనుభవం లేకుండా, ఆయన పాదాల దగ్గర పడకుండా, రక్త ప్రోక్షణ మీద జరగకుండా, యేసయ్య రక్తంలో నీ పాపాలు కడుక్కోకుండా నీవు ఎన్ని చేసినా అందువ దానివల్ల ఉపయోగం లేనేలేదు ప్రియులారా. ఈ బోధ చాలా కఠినమైనది. ఆయన దగ్గరికి రావాలి, ఆయన చెంతకు రావాలి. మన మధ్య చాలామంది ఉన్నారు కానీ రక్షింపబడిన వారు కొందరే, ఏర్పరచబడిన వారు కొందరే. మందితో సంబంధం లేదు దేవునికి, మంద కావాలి ఆయనకి. గుంపులో ఉన్నావు దాంతో సంబంధం లేదు ఆయనకి. బోనా మీటింగ్కి లక్షల మంది వస్తున్నారని చెప్పుకుంటాం, కొన్నిసార్లు వేల మంది వస్తున్నారని చెప్పుకుంటాం, కానీ రక్షింపబడిన జాబితా ఎంత అని దేవుడు లెక్క కట్టినప్పుడు అది కావాలి ఆయనకి. ఆ గంపలో ఎంతమంది ఉన్నారు అమ్మాయ్య? గుంపులో ఉన్నావా, గంపలో ఉన్నావా? మందిలో ఉన్నావా, మందలో ఉన్నావా?
నీ పరిస్థితి నీకే తెలుసు. వెళ్తున్నాం వస్తున్నాం, చాలాసార్లు మనకు అలవాటు అయిపోయింది. దేవుని మందిరానికి వెళతాం వస్తూ ఉంటున్నాం, కానీ నిజమైన రక్షణానుభవాన్ని మనం ఎదురు చూడట్లేదు. నీవు రక్షింపబడిన దినం నీకు గుర్తుందా? నీ పాపాల గురించి ప్రాయశ్చిత్తం పడిన, అదిగో ఆయన పాదాల దగ్గర పడి, అయ్యా పాపినైన నన్ను కరుణించు అని ఆక్రందన చేసిన దినం నీకు గుర్తుందా? ఒకవేళ అటువంటి అనుభవం నీ జీవితంలో లేకపోతే ఈ దినాన ఆ తీర్మానం చెయ్యి. ఏ సోల్ కూడా పెరిష్ కాకూడదని, ఏ ఆత్మ కూడా నశించకూడదు అని దేవుని ఉద్దేశించి ఆయన భూలోకానికి వచ్చాడు. ప్రియులారా, మనం సంబరాలు చేసుకోవడానికి ఆయన భూలోకంలోకి రాలేదు. నీవు క్రిస్మస్ తాత వేషం వేసుకొని తిరగటానికి ఆయన భూలోకంలోనికి రాలేదు. లేక నీ ఇంట్లో స్టార్ పెట్టుకోవడానికి ఆయన భూలోకంలోనికి రాలేదు. ఇగో పెద్ద పెద్ద మీటింగ్ పెట్టుకొని ఓ ప్రీ క్రిస్మస్ ఇంకోట చేయడానికి ఆయన భూలోకంలోనికి రాలేదు. ఆయన ఈ లోకంలోనికి రావటంలో ఉంటున్న ఉద్దేశం ఏంటో తెలుసా? నీ రక్షణ కోసం వచ్చాడు. నిన్ను నీ పాపాల నుంచి విముక్తి చేయడానికి ఆయన తగ్గించుకుని వచ్చాడు. ఆయన కేవలం నీ కోసం వచ్చాడు. నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాడు ఆయన. ఆయన రాకపోతే నీ పరిస్థితి బహు దౌర్భాగ్యం. నీకు రక్షణ లేదు. నిన్ను పలకరించేవాళ్ళు లేరు, నిన్ను చూసేవాళ్ళు లేరు, నిన్ను పట్టించుకున్న నాథుడు లేడు. ఆయనే ముందు నిన్ను చూచి ఆయన నిన్ను ప్రేమించాడు. మనం ఆయనని ప్రేమించలేదు ప్రియులారా. మనం ఇంకా పాపులమై ఉండగానే, ఇంకా పాపములో ఉండగానే ఆయన మన దగ్గరకు వచ్చాడు. నిన్ను తట్టి లేపుతూ ఉంటున్నాడు. ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, ఆయన నిన్ను తట్టి లేపుతూ ఉంటున్నాడు. నీ పేరు పెట్టి పిలుస్తూ ఉంటున్నాడు. రక్షింపబడ్డావా? ఆయనను తండ్రి అని పిలుస్తూ ఉంటున్నావు, మంచిదే. కానీ నిజంగా ఆయన కుమారుడుగా, కుమార్తెగా నువ్వు తీర్చబడ్డావా? అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. రక్షణ ఓడ సిద్ధముగా ఉండగా రక్షింపబట్టం అన్నది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. రెండే మార్గాలను మనం చూసాం. ఒకటి ఇరుకు మార్గం, మరొకటి విశాల మార్గం. మత్తయి సువార్తల ఒక్క మాట మనం చదువుకొని 7:13, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. అమ్మా, ఆ కొందరి జాబితాలో నీవు ఉండాలి. అందరి జాబితాలో కాదు, నీవు ప్రత్యేకింపబడిన జాబితాలో ఉండాలి. జీవ మార్గమునకు పోవే వెళ్ళే ఈ మార్గం చాలా ఇరుకు మార్గం ప్రియులారా. యేసయ్యను నమ్ముకున్నావా? కష్టాలు నీ వెంటే ఉంటాయి, ఇబ్బందులు నీ వెంటే ఉంటాయి, చాలా తొందరలు ఉంటాయి, చాలా అవమానానికి గురవుతావు. నానా రకాలుగా అదిగో ఒక్కొక్కరు నిన్ను దెప్పి పొడుస్తూ ఉంటారు. కొన్ని పనులు నువ్వు చేయలేవు. యేసయ్యను నమ్ముకున్న మార్గం ఇరుకు మార్గం ప్రియులారా, కానీ దీని అంతం చాలా అమూల్యమైనది, చాలా సంతోషమైనది. ఈ మార్గం సంకుచితమట, కానీ ఇంకొక మార్గం ఉంది. అబ్బో చాలామంది వెళ్తారు దాని మార్గంలో, అది విశాలంగా ఉంటుంది. అబ్బో అంతా హ్యాపీసే అందులో,
ఎవరు ఎవరిని అడగరు. ఏ నేను ఎంజాయ్ చేస్తున్నాను ఒకడు అంటాడు, అసలు నా ఎంజాయ్మెంట్ చూడని ఇంకొకళ్ళు అంటారు. అడ్డు వైపులు లేని జీవితం ఎవరు చెప్పినా వినరు. ఏసైన గురించి చెబితే త్రోసివేస్తారు, నెట్టివేస్తారు, చెవిని ఎక్కించుకోరు. ఇక్కడ బాగానే ఉంటుంది, అన్నీ అనుభవిస్తూ అన్నీ సుఖాలే, అన్నీ సంతోషాలే, అబ్బో దిస్ ఈజ్ వాట్ లైఫ్ ఈజ్ అంటారు. చూడండి, నాశనానికి పోవే ఆ మార్గం, నాశనమునకు పోవు మార్గం, అది చాలా వెడల్పుగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది, దాంట్లో చాలామంది వెళ్తూ ఉంటారు. నీవే మార్గంలో వెళ్తున్నావు? ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అనుకుంటూ నాశనానికి పోయే మార్గంలో ఒకవేళ ఉన్నావేమో ఆలోచన చేసుకో. ఏ సయ్యను నమ్ముకుని ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి అని చూస్తాం లూకాసు వార్తలో. దేవుడు కొన్ని మాటలు నీకు నాకు బోధించాడు ప్రియులారు. ఈ మాటలు మనం మననం చేసుకుందాం, ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. త్రోసివేయవద్దు ఏసయ్యని. నీ ప్రధాన గురు, నీ ప్రధాన ఎయిమ్ యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువును తప్ప ఇక నాకేమీ తెలియదు అంటాడు అపోస్తలుడైన పౌలు. మనం కూడా అలాగే అందాం. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు ఇగో పరలోకం నుంచి, ఇగో ఆకాశం నుంచి ఆయన భూలోకానికి అరుదించాడు. హీఈస్ ఎ గాడ్, హీ హాస్ కమ్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్. కేవలం నీ కొరకు ఆయన వచ్చాడు, ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకోండి ప్రియులారా. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన మా గొప్ప దేవ, వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఈ దినం మీరు అందించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలయ్యా. ఇరుకు ద్వారం ఉన్నదని, విశాలమైన ద్వారం ఉన్నదని, అవును నాశనానికి తీసుకుని వెళ్ళే ద్వారం విశాలంగా ఉంటుంది అని, కానీ జీవానికి తీసుకెళ్లే మార్గం ఇరుకుగా ఉంటుందని తండ్రి మాకు మా ప్రేక్షకులకు మీరు తెలియచేశారు తండ్రి. అయ్యా తండ్రి ఎంతగానో ఓ ప్రభు మీరు తేటగా మీ మాటలు తండ్రి తెలియచేసి ఉంటుండగా మా బ్రతుకుల్లో ఓ తండ్రి ప్రభు మేము ఎలా ఉంటున్నామో పరీక్ష చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అనేక మంది తండ్రి ప్రభు ఆ యొక్క ఒక డిసెంబర్ మాసంలో తండ్రి, ఈ యొక్క సంవత్సరాంతంలో ఓ తండ్రి ప్రభు మరి తండ్రి పండుగ సంబరాల్లో తండ్రి ప్రభు ఉంటూ ఉంటుండగా ఆ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వారి తండ్రి క్రీస్తును ఓ ప్రభు ప్రకటించడానికి ఓ తండ్రి ఈ యొక్క పరిచర్యను తండ్రి ఉపయోగించుకుంటూ, ఈ సమయాన్ని ఉపయోగించుకుంటూ సాగుతూ ఉంటుండగా వారిని మరింతగా మీరు బలపరచండి తండ్రి. ఎక్కువగా తండ్రి యేసు క్రీస్తు ప్రభును పరిచయం చేయడానికి ఓ తండ్రి ప్రభు ఈ క్రిస్మస్ దినాలను మేము ఉపయోగించుకున్నట్లుగా ఓ తండ్రి మీరు ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఏ కుటుంబాలలో ఏ అవసరాలు ఉన్నాయో మీరే తీర్చి మీరే మహిమ పొందమని, ఈ పరిచరణ అంతకంతకు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచుటున్నాను తండ్రి, ఆమేన్. వీళ్ళారా ఇంతవరకు శ్రేష్టమైన మాటలు మీరు విని ఉంటున్నారు. ప్రతిదినం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని విని మేలు పొందగలరని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను.